ఇటీవల కురిసిన భారీ వర్షాలకు 1000 ఎకరాల వరకు పత్తి పంట నష్టం వాటిల్లిందని తాండూరు మండల వ్యవసాయ అధికారి కిరణ్మయి తెలిపారు. ఇటీవల కురిసిన వర్షాలు పడాల్సిన దానికన్నా ఎక్కువ వర్షపాతం నమోదైందని తెలిపారు. మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలోని 13000 ఎకరాల వరకు పత్తి పంట సాగు చేయడం జరిగిందని మరో 3000 ఎకరాల వరకు పత్తి పంట సాగు చేయాల్సి ఉండగా వర్షాల వల్ల రైతులు ముందుకు రాలేదన్నారు. వారం రోజులుగా కురిసిన వర్షాల వల్ల నష్టపోయిన రైతులు వారి చేలల్లో నిలిచిన నీటిని తొలగించారని ఆవిడ సూచించారు. ముందుగా పొలాల్లో కలుపు తీయాలని, అనంతరం పైరు ఎదుగుదల కోసం మందులు స్ప్రే చేసుకోవాలని సూచించారు. స్ప్రే చేయడం వల్ల మొక్క పెరుగుదలకు తోడ్పడుతుందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు పత్తి పంట వేయని రైతులు కంది పంట వేసుకోవడం ఉత్తమమని ఆవిడ సూచించారు. వరి పంట నారుమడి దశలో ఉండటంతో పెద్దగా నష్టం వాటిల్లలేదని తెలిపారు. నమస్కారం, నా పేరు కిరణ్మయి. నేను మండల వ్యవసాయ అధికారి, తాండూరు మండల్. ప్రస్తుతం మనకి కురిసిన ఈ వర్షాలు దాదాపు అంటే అనుకున్న దానికన్నా ఎక్కువ కురిశాయి. సో దీని వలన ప్రస్తుతం మన మండలంలో సాగైన పంటల గురించి, పత్తి అయితే మనకి 13000 ఎకరాల వరకు సాగైంది. అసలైతే ఇంకొక 3000 వరకు సాగు అవ్వాల్సింది, కానీ వర్షాల వలన కొంచెం రైతులు కూడా ముందుకెళ్ళలేదు వేయడానికి. ఈ 13000 ఎకరాలలో మనకి ఒక 1000 ఎకరాల వరకు నష్టం వాటిల్లింది. దీనికి రైతులు దీనికనే కాదు టోటల్ పత్తికి రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మాట్లాడితే, ముందుగా మన చేన్లో ఉన్న నీటిని తీసివేయాలి. కాలువలు ఏర్పరచుకొని నీటిని తొలగించుకోవాలి, జాలు పడకుండా చూసుకోవాలి. ఆ తర్వాత అంతరకృషి చేసుకోవాలి. కలుపు నివారించిన తర్వాతనే స్ప్రే మందులు కొట్టుకోవాల్సిందిగా కోరుతున్నాము. అంతరకృషి చేసిన తర్వాత పైపాటుగా మనం మల్టీకే అంటే 999 స్ప్రే చేసుకోవాలి. దాని వలన పైరు ఎదుగుదలకి అది దోహదపడుతుంది. అలాగే మనకి ఈ టైంలో తెగుళ్లు సోకే అవకాశం ఉంది కాబట్టి మనం కార్బనైజింగ్ ప్లస్ మ్యాంకోజెబ్ అనే మందు, సాఫ్ అనే కామన్ నేమ్ లో దొరుకుతుంది, దీన్ని రైతులు పిచికారీ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఖచ్చితంగా కలుపు నివారణ చేసుకున్న తర్వాతనే ఇట్టి మందులను స్ప్రే చేసుకోవాలి. అలాగే ఈ టైంలో పత్తి వేయని రైతులు ఎవరైనా ఉంటే కంది పంట వేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇప్పుడు పత్తి మళ్ళీ మరలా విత్తుకోవడానికి సమయం లేదు కాబట్టి కంది పంటకి వెళ్ళవలసిందిగా కోరుతున్నాము. అలాగే వరి ఇప్పుడే నారుమడి దశలో, కొందరు అసలైతే కొంత వరకే ఒక 50 ఎకరాల వరకు మాత్రమే నారుమడి దశలో నారుమడి వేసుకున్నారు. ఇంకా మనకి 4000 ఎకరాల నారుమడి వేయాల్సింది ఉంది. ఇప్పుడు వరి నారుమడి వేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ప్రేమ్ కుమార్, వ్యవసాయ అధికారి, బెల్లంపల్లి. గత 15 రోజుల నుంచి మండలంలో విస్తారంగా వర్షాలు పడినాయి. అధిక వర్షపాతం మనకు నమోదైంది. పడాల్సిన దానికన్నా 150% ఎక్కువ పడింది. 210 mmకు గాను 420 పడింది. సో పంటలు కొద్దివరకు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా మనకు మండలంలో ఇప్పటివరకు పత్తి 7000 ఎకరాలలో విత్తుకోవడం జరిగింది. అందులో నుంచి సుమారుగా 1000 ఎకరాలు, 12000 ఎకరాలు నష్టపోయినట్టు మేము ప్రాథమికంగా అంచనా వేసినాము. దాంట్లో కొన్ని సస్యరక్షణ చర్యలు, కొన్ని మనం చర్యలు తీసుకున్నట్టయితే 600 ఎకరాల నుంచి 700 ఎకరాల వరకు బ్రతికే అవకాశం కనబడుతున్నది. రైతులు కూడా కాపరాక్సిక్లోరైడ్ని వేరుకు మరియు ఆ మొక్కకి 3 గ్రామ్స్ కాపరాక్సిక్లోరైడ్ పౌడర్ని 1 లీటర్ నీటిలో కలిపి ఆ మొక్కకు అందించినట్టయితే మొక్క వేరు వ్యవస్థ దరిచినట్టు, భూమి నేల దరిచినట్టు అందించినట్టయితే మొక్కను బతికించుకోవచ్చు. అదేవిధంగా ఎదుగుదల కోసం 999 కానీ 999 నీటిలో కరిగేటువంటి పోషకాలని 999 మనం అందించినట్టయితే అది కూడా 1 కేజీ ఎకరాకి 200 లీటర్లు కలిపి అందించినట్టయితే మొక్కల్ని మనం బతికించుకోవచ్చు. రైతులు ఈ విధంగా ముందుకెళ్ళి మొక్కలు బతికించుకోవాలని వారికి సిఫార్సు చేస్తున్నాము. అదేవిధంగా ప్రత్యామ్నాయ పంటలు ఏమైనా అవసరం ఉంటే కూడా మొత్తానికి దెబ్బతిన్న చోట ఈ నెలాఖరు వరకు మనము వేసుకోవచ్చు, పత్తిని తిరిగి విత్తుకోవచ్చు. ఆగస్టు రాకముందు జూలై చివరి రోజు వరకు మనం పత్తిని ప్రత్యామ్నాయంగా మళ్ళీ అదే పంట పూర్తి చేసుకోవచ్చు. అది లేని విధంగా అది లేని వీలు కాని పక్షంలో పెసర్లు కానీ, మినుములు కానీ, మొక్కజొన్న కానీ, జొన్నలు కానీ అవకాశం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వేసుకునే ప్రయత్నం చేయండి. ఇవి కూడా మనకు ఈ నెలాఖరు వరకు వేసుకోవచ్చు.